సొంత రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ గొడ్డలపెట్టులా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోదీ హయాంలో టార్చ్ లైట్ వేసి వెదికినా ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. భయంకరమైన కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. దేశంలో అప్రైటిద అత్యవసర పరిస్థితి నడుస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా తీరునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కేంద్రంలోని భాజపా సర్కార్ను దించి తీరుతామని స్పష్టం చేశారు. మోదీ అవివేక అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నేను చాలా బాధతో చెప్తున్నా ఏంటంటే, ఏ మూర్ఖుడు కూడా చేయని పనులు చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి. దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తున్నాడు. ఎవ్వరు కూడా చేయరండి అట్లా. కేవలం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టాలని, ఆర్థికంగా రాకుండా చేయాలని, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, గతంలో చేసిన అప్పులను కూడా ఇప్పుడు లెక్కబెట్టి మీకు వచ్చే ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామని ఒక దంద మొదలుపెట్టి, అంటే రాష్ట్రాల ప్రగతిని కుంటుపరచడానికి, దెబ్బతీయడానికి. రైతు బంద్ ఇయ్యరటేగా బంద్ అవుతుందట, పైసలు ఇవ్వట, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట అని ఈ పేపర్లు రాత్తి. ఇదా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును బంద్ చేయడానిక భారతదేశ ప్రభుత్వం ఉండేది? తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడానిక బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండేది? సమాధానం చెప్పండి మోడీ గారు, ఇదేనా మీ దుర్మార్గం? దేశ ఆర్థిక ప్రగతిని దేశ ప్రధానే గొడ్డలు పెట్టాడండి. రాష్ట్రాల నిధులకు రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటాడా? ఎంత అన్యాయం! ఇంకా డబుల్ ఇంజన్ కావాలి, సామానిక గంగరపడనిక. కేంద్రంలోని భాజపా సర్కార్ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. న్యాయ వ్యవస్థను కించపరచడమే కాకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏక్నాథ్ సిందేలు వస్తారని భాజపా నేతలు చెబుతున్నారని, దమ్ముంటే తీసుకురావాలని సవాల్ విసిరారు. పార్టీలను జిలగొట్టడం, కోట్లు పెట్టి నాయకులను కొనేయడం, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళని ఎట్టెట్లా కలుపుకున్నారు, ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిండ్రు. తమిళనాడులో ఒక ఏకనాథ్ సిండే వస్తారట, కట్టపన కాకరకాయ నాకు అర్థం కాదు. నువ్వు చెప్పే కట్టపోతే నిన్నే పొడిచిపారేస్తాడు తెలుసా, నీకు ఆ తెలివైన ఉందా? ఇంకెవడో తలమాసినాడు తెలంగాణలో మాట్లాడతాడు, ఒక ఒక ఒక్క మేళ గెలిచింది వీళ్ళు ఒకటే. 119లో 110 సీట్లతోనున్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ షిండే వస్తాడు. ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా? మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ. తీసుకురా ఏకనాథ్ షిండేని తెలంగాణలో, దమ్ముంటే తెలంగాణ సమాజం చెప్తుంది నీకు సమాధానం. నీ ఉడత ఊపులకు ఈ కూతలకు ఎవరు భయపడరు. దిస్ ఈజ్ డెమోక్రసీ. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోటు తీసుకొని రానగానే కథం తెల్లారి. ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మాణ అన్నట్టు సుజనా చౌదరి ఇంకెవరో ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండవ ఘట్టంగానే అయిపోయాయి మొత్తం. 64 సెట్ల పసరు తాగినట్టు పవిత్రం అయిపోయింది. భాజపా పాలన అప్రజాస్వామిక విధానాలు కుంభకోణాలు మయమని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ఒక్కరిని ఈడీ సిబిఐలు ఎందుకు పట్టుకోవడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్పీఏలు దేశంలో బిఫోర్ మోడీ ఎంత ఇయ్యాలెంత? బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీ మోడీకి తెలియకుండా జరుగుతలేదు. మీదికి మనం అట్లా అనుకుంటున్నాం అమాయకులం. ఉన్నాయి వివరాలు, వస్తున్నాయి, అన్ని పెడతాం దేశం ముందర. ఎన్పీఏ అనేది 4 లక్షల కోట్లు ఉండేనండి ఈయన రాకముందు. మొత్తం చిన్న సిత్కి అంత కలిపి మంది మీద బాగా గూఢచర్యం చెప్తారు కదా, మీ పెగాసస్ బొగాసస్ అంత పెట్టి పొద్దున్న లేతే సాయంత్రం దాకా ట్యాపింగ్ లే కదా మీరు మీ బతుకు. ఈ బ్యాంకు లుటేరగల మీ ఎందుకు పెడతలేరు ట్యాపింగ్? మీ ఈడీలు, మీ సిబిఐలు, మీ సంస్థలు, మీ దర్యాప్తు, మీ తోకా తొండేము. ఈ బ్యాంకు దొంగలు ఎందుకు పట్టుకుంటలేవండి? అక్కడ శాత కదా. అంటే మీరు కూడా దానిలో భాగస్వామి. వాళ్ళు చెప్తున్నారు లండన్లో కొంతమంది ఫ్రెండ్స్కు, ఏ వాళ్ళకి ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చిన మేము పిక్నిక్ లాగా ఉన్నాం ఇడ, మళ్ళీ ఒక 7 రెండు మళ్ళీ మోడీ గెలవంగానే మళ్ళీ అంతా వాపస్ వస్తారట ఇండియాకు. 12 లక్షల కోట్ల మీరు ఇచ్చేది ఎన్పీఏల పేరిట, దానిలో మీ వాటా ఎంత మోడీ గారు చెప్పండి? దేశానికి ఎందుకు ఇచ్చింది విచక్షణ రహితంగా? రైతులకు సబ్సిడీ ఇయ్యద్దు, కరెంటు సబ్సిడీ ఇయ్యద్దు, కరెంటు మీటర్ పెట్టాలి. వీళ్ళకి మాత్రం లక్షల కోట్లు దోషిపెట్టానా? మొన్న రీసెంట్గా ఆయన చూడ దొంగతనం, అలా దొరికింది ఆయన 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చెందా ఇచ్చినట్టు ఉన్నది లెక్కలలో. బాధ్యత దొరికింది లెక్కలనే. మరి దాని సంగతి ఏంది? దేశంలో 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలున్నాయి. 4000 రూపాయలకే టన్ను దొరుకుతుంది. జబర్దస్తిగా దాన్ని 30000 రూపాయలకు కొను, 25000 రూపాయలకు కొను. ఇది కుంభకోణం కాదా? పెద్ద కుంభకోణం కాదా? ఇది లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ కుంభకోణం. ఎస్, ఇవన్నీ బయట పెడతామండి రేపు తప్పకుండా. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని గద్దె దించి వీటన్నిటి మీద విచారాలు జరిపిస్తాం, గ్యారంటీ.
యు కెనాట్ ఎస్కేప్ వై ఆర్ యు నాట్ ఆన్సరింగ్ టుడే అగ్నిపథ్ పేరిట కేంద్రం యువతతో పాటు దేశం భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని కేసీఆర్ విమర్శించారు సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రయోగాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు చివరికి సైన్యాన్ని కూడా వదిలిపెడతలేరే మీ దిక్కుమాలినతనానికి వాడు మాట్లాడుతుండు సేనామే జోష్ చాహియే యంగ్ బ్లడ్ చాహియే సేనామే చాహియే కేంద్ర సర్కార్మే నై చాహియే క్యా ఫిర్ హటాదేవ్ నరేంద్ర మోడీ బుడ్డా హోగా నరేంద్ర మోడీ యహాన్ పే భీ జోష్ చాహియే అనేక మంది మాజీ సైనికులతో మాట్లాడింది వాళ్ళు నాకు చెప్పింది నా సమాధానం ఏ గవర్నమెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ ఎ మినిమం లవ్ ఫర్ ద కంట్రీ విల్ నాట్ డూ దిస్ బ్లండర్ మిస్టేక్ అని ఒక డెడికేటెడ్ సోల్జర్ తయారు కావాలంటే మినిమం టైం రిక్వైర్డ్ ఇస్ 6.5 to 7 years ఆ అంకిత భావం రావాలంటే వాళ్ళకి అన్ని చూపిస్తాం మేము ఈ నాలుగేళ్ళలో అసలు ఎవడేటు పోతాడో ఏమవుతుందో సింపుల్ లాజిక్ కదా దాంట్లో నాకు మూడు భావం ఏం లేదు ఇంకా 8 నెలలు అయితే వెళ్తా నేను ఎందుకు కొట్లాడతానని నాకు అర్థం కాదు 8 నెలలు అయితే ఇంటికి పోయడం నేను కొట్లాడతానా మూడు ఉంటుందా ఏమి ఏమి ఉన్మాద చర్య ఇది థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షాలు ఉన్నారు అందరిని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కన్సెన్సస్ తీసుకోవాలి ఇంత పెద్ద పాలసీ అంటే మాట్లాడాలి అది ఏమి లేదే జో మనమే కరింగి ఎవడన్నా మాట్లాడితే దేశద్రోహి తోకద్రోహి ఇదే అవే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటనపైన కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సంక్లిష్టమైన భూ సమస్యలకు ఆ విధానంతో ముగింపు పడుతోందని తెలిపారు తెలంగాణలో వ్యవసాయ వృద్ధి స్థిరీకరణ కోసమే రైతు బంధు అమలు చేస్తున్నామని పునరుద్ఘాటించారు